శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ ద్వితీయ స్థానంలో ఉన్న ఈ కుజ రాహు ప్లస్ బుధుడు యొక్క కాంబినేషన్ ఓ రకంగా చెప్పాలంటే స్ట్రెంగ్త్ కొంత తగ్గిస్తుంది. ధనము కుటుంబము వాకు విద్యాస్థానంలో ఉన్నాడు, అంటే వాక్చాతుర్యం ఇచ్చే ప్రదేశంలో. వాక్చాతుర్యం ఇచ్చే ప్రదేశంలో బుధుడు బలంగా ఉన్నాడు, అంటే సెకండ్ హౌస్లో బుధుడు ఉన్నాడు. వాక్చాతుర్యం బాగుంటుంది, మాటలు అద్భుతంగా మాట్లాడగలుగుతారు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే అన్సక్సెస్ఫుల్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు రెండో ఇంట్లో ఉండడం వలన వాక్చాతుర్యం బాగుంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి మీకు ఎందుకు ఇది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఈ పని అయిపోతాను అయిపోతాను టైప్లో మాటల వరకు బాగానే ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ దగ్గర ప్లానింగ్ ప్రాపర్గా ఉండక మిస్ఫైర్ అయ్యి ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ ఉన్నవాడు ఎవరు చేస్తాడు ఈ వృషభ రాశి వారి కంటే, ఈ ద్వితీయ స్థానంలో ఉన్న రాహువు ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్ ఫెయిల్యూర్ చేస్తారన్నమాట. అది కుటుంబ స్థానం, వాక్ స్థానం, విద్యా ధన స్థానం అవుతుంది వాళ్ళకి. అప్పుడు ఏమిటంటే ఆ ధనపరంగా ఫెయిల్యూర్ చేస్తుంది, వాక్ పరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా, కుటుంబంలో కూడా కోఆర్డినేషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా ఫెయిల్యూర్ చేయడానికి కారణం ఎవరవుతాడంటే రాహు ప్లస్ కుజుడు, ఈ రెండింటి కాంబినేషన్. ఏం మాట్లాడుతున్నారో ఆ మాట మీద కూడా డామినేట్ చేసేవాడు అక్కడ కుజుడై ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా నిర్ణయాలు ఒక 15 రోజులు ఆపి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అనవసరమైన వాగ్దానాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అనవసరమైన ఇంప్లిమెంటేషన్ కోసం ముందుకెళ్ళి డబ్బు వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది. మంత్రమే శరణ్యంగా అనుకుంటూ ఈ 15 రోజులు జాగ్రత్తగా అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఉండగలిగితే మాత్రం డెఫినెట్లీ తర్వాత కాలంలో ఎప్పుడైతే కుజుడు మారుతాడో అక్కడ నుండి, కుజుడు మారిన తర్వాత దాని బుధుడు కూడా కొంత బలం అంటే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, పెరిగిన తర్వాత బాగుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.